హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గార్డెన్ ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి వీడియో చూపించడానికి వీడియో స్టార్ట్ చేశాను ఈ వీడియోలో నాతో పాటు మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని బ్లూమ్స్ పూసేటువంటి ఒక రోజ్ ప్లాంట్ని మ్యాక్సిమం చాలామంది చూసి ఉండరు రియల్గా సో ఒకే ఒక్క చెట్టు ఇది భూమిలో ఉంది కుండీలో కాదు పాట్లో లేదు కానీ ఇన్ని పూలు పాట్లో ఉన్న ఐ మీన్ కుండీ కింద ఉన్నటువంటి మొక్కలు కూడా ఇన్ని పూలు పూయటం చాలా రేర్ కదా ఈ మొక్క ఎప్పుడు పూసినా అలానే పూస్తుంది మొత్తం వైట్ బ్లూమ్స్తో ఫుల్ చాలా హ్యా చాలా కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్ ప్లాంట్కి వైట్ బ్లూమ్స్తో గుత్తులు గుత్తులుగా మోర్ దాన్ టూ హండ్రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి సో విచ్చుకునేటప్పుడు బేబీ పింక్ కలర్లో ఉంటుంది తర్వాత విచ్చుకోగానే వైట్ అయ్యి అసలు అక్కడక్కడ బేబీ పింక్ ఫ్లవర్స్ లాగా కొన్ని చోట్లేమో వైట్ ఫ్లవర్స్ లాగా అలా చెట్టు మొత్తం చాలా నిండుగా ఉంటుంది ఎప్పుడు చూద్దామన్నా కూడా సో ఈ మొక్కకి మేమేం కేర్ తీ ఎలాంటి కేరింగ్ తీసుకుంటామనేది కూడా ఈరోజు నేను చెప్తాను దీనికి భూమిలో ఉంది కాబట్టి ఒక త్రీ మంత్స్కి ఒకసారి అలాగా మెన్యూర్స్ ఏమైనా పశువుల ఎరువు కానీ లేదా ఏదో ఒకటి వేస్తూ ఉంటాము భూమిలో ఉంది కాబట్టి సహజంగానే దానికి కావాల్సిన అన్నీ అక్కడే లవ్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ఏమి వాటిని ఫీడ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఆ ఉల్లి తొక్కలు అలాంటివన్నీ కూడా వాటర్లో వదిలేసి ఒకరోజు దాన్ని మొదట్లో వేసేస్తూ ఉంటారు అది స్లోగా కంపోస్ట్ అవుతూ భూమిలో కలుస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు అది దాన్ని రీజనరేట్ అవుతూ ఉంటుంది ఎనర్జీ ఎందుకంటే వా మనం ఇప్పుడు వేసినటువంటివి స్లోగా ఫెర్టిలైజ్ అయ్యి వాటికి ప్లాంట్కి ఉపయోగపడే లోపు మరలా వేస్తూ ఉంటాము ఇలా ఈ ప్రాసెస్ అంతా అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి ఎక్కడ న్యూట్రియన్ డెఫిషియన్సీ అంటూ ఉండదు అనమాట చెట్టు నిండా బ్లూ మంచి బ్లూమ్స్ వస్తూ ఉంటాయి అండ్ అయిపోగానే డెడ్ హెడ్డింగ్ కూడా కంపల్సరీగా చేయాలి లేదంటే ఆ పువ్వులు తెలుసు కదా మనందరికీ నెక్స్ట్ బ్లూమ్స్ రావు మనం పూలు అయిపోగానే వాటిని డెడ్ హెడింగ్ డెడ్ హెడింగ్ అంటే ఏమీ కాదు ఆ పూల్ని విచ్చుకుని రాలిపోయినటువంటి ఫ్లవర్స్ని కోసేయటమే సో అలా కోయడం వల్ల ఏంటంటే ప్లాంట్ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంటే ఆ పువ్వు విచ్చుకోవడానికి ఎనర్జీ కావాలి అండ్ ఆ రేఖలు రాల్చడానికి కూడా ప్లాంట్ ఎనర్జీ సప్లై చేస్తూనే ఉండాలి కదా సో ఆ ఎనర్జీ అంతా సేవ్ చేసుకుని ఆ రాలిపోవడానికి రాల్చడానికి అవసరమైనటువంటి ఎనర్జీని ఇంకొక బ్లూమ్ పూయడానికి ఉపయోగించుకుంటుంది సో డెడ్ హెడ్డింగ్ వల్ల యూజెస్ అయితే అవి డెడ్ హెడ్డింగ్ కంపల్సరీ చేస్తాము అండ్ ఫెర్టిలైజింగ్ నార్మల్ భూమిలో ఉంది కాబట్టి అంత ఫెర్టిలైజ్ చేయాల్సిన పని లేదు వాటరింగ్ యాజ్ యూజువల్ అండ్ సన్లైట్ విషయానికి వస్తే ఇప్పుడు ఫుల్ సన్లోనే ఉంటుంది ఆ మొక్క మా మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ సన్లైట్ తగులుతూ ఉంటుంది ఎప్పుడు ఈ మొక్కకి సో ఈరోజు హోలీ స్పెషల్గా ఈ వీడియోని నేను రిలీజ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మీరు మీకు కూడా నాకు తెలిసి చాలా హ్యాపీగా అనిపించే ఉండొచ్చు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను అక్కడ మొక్కని అసలు ఆ పూలు పూసినప్పుడు అక్కడి నుంచి రావాలని అనిపించదనమాట అన్ని పువ్వులుంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదా బ్యూటిఫుల్ బ్లూమ్స్ చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీరే చూడండి అండ్ యూజ్ టీ పౌడర్ మనం టీ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి టీ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది రోసెస్ని పూయించడం కోసం అండ్ బనానా అరటిపండ్లు తిన్న తర్వాత తొక్కలు దాని అక్కడ మొదట్లో వేసేసేయచ్చు లేదా వాటిని డ్రై చేసి పౌడర్ ఫామ్లో చేసిస్తే ఇంకా తొందరగా ప్లాంట్ ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి రోసెస్ అండ్ హై బిస్కట్స్కి యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే రోజెస్ డల్ అయిపోతాయి బట్ ఈ ప్లాంట్ ఏమి డల్ కాదు అసలు ఫుల్ సమ్మర్ అని ఏ సీజన్ అయినా కూడా మంచిగా బ్లూమ్స్ వస్తూనే ఉంటాయి అయిపోతాయి మళ్ళీ డెడ్ హెడింగ్ చేస్తాము మళ్ళీ వస్తాయి అట్లా మొత్తం చెట్టు మొత్తం ఒకేసారి పోయడం దీని స్పెషాలిటీ అనమాట ఎక్కడ చూద్దామన్నా ఏ కొమ్మకు చూద్దామన్నా చెట్ నిండా పువ్వులే ఖచ్చితంగా అటు సైడ్ నుంచి ఆ మొక్క దగ్గర నుంచి వెళ్ళాను కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆ మొక్కని చూ ఆగి చూడకుండా వెళ్ళారనమాట అన్ని పువ్వులు అన్ని బాగా అంత బాగా పూస్తుంది సో నాకైతే చాలా నచ్చింది ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లక్ష్మీస్ గార్డెన్ థ్యాంక్ యూ